మహానాడు గ్రాండ్ సక్సెస్ కావడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే మినీ మేనిఫెస్టో టీడీపీలో సైతం జోష్ తీసుకొచ్చింది. కానీ అత్యంత ప్రధానమైన ఓ అంశాన్ని అధినేత ప్రస్తావించకపోవడంపై సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటుంటే మరో పొలిటికల్ పార్టీలో నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఇంతకీ ఆ అంశం ఏమిటో అనుకుంటున్నారా? జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయ్యింది. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు లబ్ధిదారులు చేయడంలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. ఒకటి రెండు సానుకూల అంశాలతో పాటుగా అనేక ప్రతికూల అంశాలు జగన్ అనుకుని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మైండ్ గేమ్ ని ఎదుర్కోవడం ఇలాంటి పరిస్థితి అంతా ఆషామాషి కాదన్న వాదన లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి పోరాటం కన్నా సంయుక్తంగా పోరాటం చేయడమే మేలని పలు రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో జనసేనాని ధైర్యంగా సాహసోపేతంగా ఒక ప్రకటన చేశారు. 2022 మార్చి 14న ఇప్పటిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రకటన చేశారు. నాడు రాష్ట్రంలో దీనిపై రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి జనసేనాని జగన్ ను ఓడించేందుకు తాను కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుని కలుస్తూ పొత్తులు రాజకీయ ఎత్తులు చర్చిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో చంద్రబాబు పవన్ భేటీలు జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే విశాఖకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీతో జనసేనాని భేటీ అయ్యారు. బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకు పవన్ నేరుగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశాలలో పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఒక రాజకీయ కూటమిగా ఏర్పడడానికి కృషి చేస్తున్నానని చెబుతూ వస్తున్నారు. చివరికి 2023 మార్చి 14న జరిగిన ఆవిర్భావ వేదికపై కూడా పవన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో రాజకీయ కూటమి ఏర్పడితే ఆ ప్రభావంతో వైసీపీ ఓటమి చెందితే ఆ ఫలాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే దక్కుతాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలలో ప్రధానమైన పార్టీ తెలుగుదేశం, పెద్దన్న పాత్ర పోషించాల్సింది చంద్రబాబు. అటువంటిది అగ్రనేత మనసులో మాట ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మహానాడు వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక రాజకీయ ప్రకటన చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో అత్యంత ముఖ్యమైనవి పొత్తులు. ఈ అంశంపై జనసేనాని అనేక ప్రయత్నాలు చేయడంతో పాటుగా అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. కానీ తెలుగుదేశం అధినేత మహానాడు వేదికపై నుంచి డ్రాఫ్ట్ మేనిఫెస్టోపై చూపించిన ఆసక్తి పొత్తుల విషయంలో కనబరచలేదన్న వాదన బలంగా ఉంది. రోజు రోజుకి పడిపోతున్న జగన్ గ్రాఫ్ తో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యామ్నాయం టీడీపీని అని భావించారా, లేక సింగిల్ గా వెళ్లినా ప్రజలు పట్టం కడతారని సర్వేలు చెబుతున్నాయా అర్థం కావడం లేదు. కానీ మహానాడు వంటి వేదిక మీద నుంచి చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ పొత్తుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఎలా చీలనివ్వం, కనీసం జనసేనాని పవన్ చెప్తున్న వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అన్న వ్యాఖ్యలకి బలం చేకూర్చేలా ఏ ప్రకటన చేయకపోవడం రాజకీయ మేధావుల్ని ఆలోచనలో పడేసింది. మహానాడు వేదికపై చంద్రబాబు పొలిటికల్ పొత్తులపై ప్రకటన చేయకపోవడంపై టీడీపీ శ్రేణులు సైతం నల్ల గుల్లాలు పడుతున్నారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు బాబు వ్యూహం అంతుచిక్కక తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో టీడీపీకి పెరుగుతున్న గ్రాఫ్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పొత్తుల విషయంలో ఆలోచనలో పడ్డారని ఒక వర్గం అభిప్రాయపడుతుంటే జగన్ మైండ్ గేమ్ ఆడతాడని, అందుకే మాట్లాడలేదని మరో వర్గం అంటున్నారు. కనీసం బాబు నోటి నుండి వ్యతిరేక ఓటు అన్న మాటైనా వచ్చి ఉండాల్సిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.